हेलो हाय फ्रेंड्स वेलकम टू आहा ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో వచ్చేసి నేను ఇవాళ ఒక స్పెషల్ వీడియో తెచ్చేసానండి అండ్ ఆ వీడియో ఏంటంటే ఇంకొక నెక్లెస్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను అన్నమాట ఒక న్యూ నెక్లెస్ అన్నమాట ఫస్ట్ నెక్లెస్ చూపిస్తాను అండ్ చూస్తున్నారు కదా ఇదే అన్నమాట మన నెక్లెస్ ఎలా ఉందండి నెక్లెస్ బాగుందా ఇది వచ్చేసి మీకు ఒక షార్ట్ నెక్లెస్ లా కనిపిస్తుంది కదా ఈ నెక్లెస్ నేనే ప్రిపేర్ చేశానండి చూస్తున్నారు కదా దీంట్లో మెయిన్ గా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదండి నెక్లెస్ అండ్ ఈ నెక్లెస్ వచ్చేసి మీరు చూసినట్లుగా ఇది ఒక పార్టిక్యులర్ బీడ్ అన్నమాట అండ్ అంటే ఇది ఒక పార్ట్ అండ్ మధ్యలో కనిపిస్తున్న ఈ పూసలు ఉన్నాయి చూసారా అది ఇంకొక పార్ట్ అన్నమాట ఇది రెండు పూసలు నేను పెట్టింది అండ్ ఇది అన్నమాట అండ్ దీనికి వచ్చేసి నేను ఒక చైన్ అటాచ్ చేశాను చూస్తున్నారు కదా ఇది వేలాడుతుంది కూడా ఇదే చైన్ అన్నమాట నేను అటాచ్ చేసింది నేను మీకు క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తాను ఇలా వచ్చిందన్నమాట చైన్ కూడా నేను నా దగ్గర ఒక కాసుల పేరు ఉన్నది కాసుల పేరు ఉంటే దానికి చివర ఇది ఉందన్నమాట ఆ కాసుల పేరేమో నేను బ్లౌజ్ కి వర్క్ చేసుకున్నాను సో అలా మిగిలినప్పుడు ఈ చైన్ అనేది మిగిలిపోయింది సో నేను ఈ చైన్ అటాచ్ చేస్తున్నాను లేదంటే కనుక మీరు ఇదిగోండి ఈ చైన్ ఇలా ఉంది చూపిస్తున్నాను కదా ఇలా ఉందన్నమాట ఇలా కాదు అంటే కనుక నేను మీకు ఇంకొక టైప్ ఆఫ్ చైన్ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇది కూడా దొరికేస్తుంది మనకి ఫ్యాన్సీ షాప్స్లో కొంచెం పెద్ద ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతుంది హైదరాబాద్లో అయితే చాలా ఈజీగానే దొరుకుతుందండి సో ఏంటంటే ఇప్పుడు ఈ నెక్లెస్ని నేను ఈ బీడ్స్తోనే చేశాను ఈ చైన్తో కలిపి చేశాను అనమాట అండ్ ఇది ఎలా చేశాను అనేది మీరు ఇప్పుడు వీడియో నెక్స్ట్ యాడ్ చేస్తాను చూడండి అందుకంటే ముందు నేను చెప్పేది ఏంటంటే ఈ బీడ్స్ అనేవి నేనైతే ఇవి ఫ్యాన్సీ షాప్లోనే తీసుకున్నాను అండ్ ఈ నెక్లెస్కి వచ్చేసి మెయిన్ ఏవైతే ఈ టైప్ ఉన్నాయో ఈ టైప్ ఏదైతే బీడ్ ఉందో మనకి ఈ టైప్ బీడ్స్ ఉన్నాయి కదా ఇది యాక్చువల్గా నేనేం కొనలేదు ఏమైందంటే నా దగ్గర ఒక ఇలాంటి నెక్లెస్ ఉందన్నమాట అది చిన్నదేమో బ్రేక్ అయింది పిల్లలు ఆడుతుంటే వాళ్ళు గట్టిగా లాగితే బ్రేక్ అయింది అనమాట సో అందుకని నేనేం చేశానంటే ఇప్పుడు ఇది పెట్టుకొని ఆ నెక్లెస్ మళ్ళీ సేమ్ వైజ్ చేశాను అనుకోండి ఇదివరకు సెట్ లానే ఉంటుంది బట్ ఆల్రెడీ నేను దాన్ని చాలాసార్లు యూజ్ చేసేసాను ఈవెన్ ఈ సెట్ కూడా నిండుగా ఉంటుంది కదా సో ఇంకా అలాంటి నెక్పీస్ కాకుండా ఇంకేదైనా స్పెషల్గా చేద్దామని ట్రై చేశాను సో దీంతోపాటు ఇది చేశాను దీన్ని ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇది పెట్టుకున్నాను ఇది ఇలాంటి లుక్ వచ్చిందన్నమాట బాగుంది కదా సింపుల్గా ఉంది యాక్చువల్గా దీనికి ఇయర్ వేర్కి నీకు బీడ్స్ మిగలేదు సో నేను ఇయర్ వేర్ చేయలేదు ఆల్రెడీ దీని సెట్ కూడా ఉంది అంటే ఇది వేరే నెక్లెస్ నుంచి చేశానని చెప్పాను కదా దానికి కూడా ఉంది అవి కూడా పెట్టుకోవచ్చు లేదంటే మీరు స్టోన్ కలర్ మ్యాచ్ అయ్యేలాగా ఏదైనా పెట్టుకోవచ్చు అండి బాగుంటుంది ఇప్పుడు నేను పెట్టుకుంటే కూడా అంత డిఫరెన్స్ ఏం తెలియట్లేదు అనుకుంటున్నాను సో దీనికి అంతకు ముందు ఉన్నటువంటి లాంగ్ నెక్లెస్ కూడా పెట్టి చూపిస్తాను మీకు ఇది ఇలా వస్తుందన్నమాట సో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఇలా సేమ్ ఇక్కడ ఉంటే అది డిఫరెంట్ లుక్ ఉంటుంది నేను ఇది వరకు ఉన్న నెక్లెస్ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి పైన చూడండి పెద్ద నెక్లెస్ కూడా ఫిట్ చేసేసాను ఇప్పుడు సో మీకు ఈ రెండింటికి చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది కదా నేను పైన ఒక పిక్ యాడ్ చేశాను చూసారా దాంట్లో ఒక డిఫరెంట్ లుక్ ఉంది అండ్ ఈ చిన్న నెక్లెస్ వల్ల డిఫరెంట్ లుక్ అనేది మీకు వస్తుంది సో ఈ నెక్లెస్కి ఇంకొక వర్షన్ చూపిస్తాను మీకు ఇప్పుడు చూసారా నేను ఈ నెక్లెస్ని కొంచెం కిందకి ఫిట్ చేశాను సో ఇది ఒక లాంగ్ నెక్లెస్లో కూడా ఉందన్నమాట ఇప్పుడు కనుక మీరు ఒక షార్ట్ నెక్లెస్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది లేదా ఇదే చాలా డిఫరెంట్గా కూడా ఉందనిపిస్తుంది నాకైతే సో ఇది ఒక విధంగా చేయొచ్చు అనమాట ఇదే నెక్లెస్కి నేను 2-in-1 అనే పెట్టాను కదా టైటిల్లో అదేనమాట 2-in-1 ఒకటి షార్ట్ నెక్లెస్ చేసుకోవచ్చు ఒకటి లాంగ్ నెక్లెస్ చేసుకోవచ్చు అండ్ దీనికి మళ్ళీ మనం నల్ల పూసలు కూడా యాడ్ చేసినా అందంగా ఉంటుందండి నేను ఒకసారి యాడ్ చేసి చూపిస్తున్నాను మీరు కాసులు నల్ల పూసలు అనమాట ఇవి ఒకవేళ మీరు చూడకపోతే కనుక అది కాసులు నల్ల పూసలు నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి పైన ఐ బటన్లో కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా నేను చేసినటువంటి ఈ నెక్లెస్ ఇది ఈ రెండు కాంబినేషన్ కూడా మనం అంటే జస్ట్ నేను నెక్లెస్ నెక్ పీస్ ఉంటే ఎలా ఉంటుందని చూపిస్తున్నాను మీకు లేదంటే నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇది కిందకి ఇది పైకి ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది సో చూడండి ఇలా బాగుందా సో ఇది ఒక నల్ల పూసలతో కూడా దీన్ని వేసుకోవచ్చు లేదంటే దీన్ని ఒక లాంగ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ నెక్లెస్ని ఎలా బారుగా చేశాను ఎలా లెంత్ పెంచాను అనేది మనం చూద్దామా
ఏం లేదండి, ఈ నెక్లెస్ ఉంది కదా, నేను చూడండి ఒకవైపేమో షార్ట్గా పెట్టాను, ఇది ఇది ఏదైతే ఉందో చైన్, ఇది షార్ట్గా పెట్టాను, ఒకవైపు వచ్చేసి లాంగ్గా పెట్టాను చూడండి. అండ్ ఇంకేం చేశానంటే ఈ లెంత్ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని అదే లెంత్లో నేను దీన్ని బ్రేక్ చేసి ఈ చైన్ ఏదైతే ఈ చైన్ ఏదైతే ఉందో దాన్ని నేను విడగొట్టి మధ్యలో ఒక రింగ్ పెట్టాను. మీకు కనిపిస్తున్నట్లయితే చూడండి, ఇప్పుడు కనిపిస్తుందా రింగ్? ఈ రెండింటికి మధ్యలో ఒక రింగ్ ఉంది, ఇది నేను వేలు పెట్టిన చోట ఒక రింగ్ ఉందన్నమాట. సో ఇది రింగ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ రింగ్ నేను పెట్టాను రెండింటి మధ్యన. ఈ రింగ్ ఏంటంటే మనం ఓపెన్ కూడా చేసుకోవచ్చు, మీరు లాస్ట్ వీడియో నాకు చూసినట్లయితే మీకు తెలుస్తుంది అదేం రింగ్ అనేది. సింపుల్ రింగ్ అండి, మీకు అన్ని చైన్స్కి ఆల్మోస్ట్ ఉంటుంది ఆ రింగ్. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే నాకు ఇది ఇంత బార్ ఉంది, ఇంత షార్ట్ ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకుంటానంటే, ఈ ఫస్ట్ షార్ట్ కావాలన్నప్పుడు ఈ హుక్ ఏదైతే ఉందో ఈ హుక్ని తీసుకెళ్ళి నేను ఈ ఫస్ట్ది ఉంది కదా ఇక్కడ ఒక ఇది పెట్టాను కదా మధ్యలో కనెక్షన్కి, ఈ రింగ్లో పెట్టేస్తాను అన్నమాట. సో ఆ రింగ్కి నేను డైరెక్ట్గా పెట్టేశాను అనుకోండి, ఇలా ఉంటుంది నా నెక్లెస్, అంటే షార్ట్ నెక్లెస్లా ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా వెనకాల ఇది వేలాడుతుంది, అది మీరు మీ హెయిర్తో కవర్ చేసుకోవచ్చు, లేదంటే యూజువల్గా నెక్లెస్కి థ్రెడ్ అయినా కూడా వేలాడుతుంది కదా, సో మీరు ఇగ్నోర్ చేసేయచ్చు, నో ప్రాబ్లం, ఏమనిపించదు. అండ్ ఇంకా లాంగ్గా చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, లాంగ్ కావాలనుకోండి మీరు దీన్ని తీసుకొచ్చి ఈ పెద్ద చైన్కి అటాచ్ చేసేయడమే. ఈ చివర ఏదైతే ఉందో పొడుగ్గా ఉన్నదాన్ని చివర తీసుకొచ్చేసి ఈ హుక్లో, ఈ చిట్టువైపు ఉన్నటువంటి ఈ హుక్లో. ఇప్పుడు మరి ఈ నెక్లెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చలో, ముందుగా ఈ బీడ్స్ తీసుకోండి. ఏవైతే మీరు నెక్లెస్లో పెట్టాలనుకుంటున్నారో, నేను టూ టైప్స్ ఆఫ్ బీడ్స్ తీసుకుంటున్నాను, అంటే జస్ట్ ఒకే టైప్ బట్ కలర్ ఉంది ఉంటుంది కదా, రెడ్ అండ్ గ్రీన్ షేడ్లు తీసుకున్నాను. అండ్ జస్ట్ దాని నెక్లెస్ ప్యాటర్న్లో పెట్టుకున్నాను, అంటే దేని తర్వాత ఏదో ఒక సీక్వెన్స్లో పెట్టుకున్నాను అనమాట ఒక ఆర్డర్లో. ఇప్పుడు ఈ ఒక నెక్లెస్ లాంటి చైన్ తీసుకున్నానండి, ఇది నేను బయట కొన్నాను అనమాట. సో ఆ చైన్ నుంచి నేను బీడ్స్ని విడగొట్టేసి దాని లోపల ఉన్నటువంటి తీగను తీసుకున్నాను వైర్ని. మీరు కావాలంటే ఈ వైర్ బయట కూడా కొనొచ్చండి, నేను అర్జెంటుగా చేస్తున్నాను, ప్రజెంట్ లేదు కాబట్టి తీసుకున్నాను. మీరు కావాలంటే బయట కూడా కొనుక్కోవచ్చు, మీటర్ ఫైవ్ పీస్ అలా ఉంటుంది ఈ వైర్. ఈ వైర్ వచ్చేసి మీరు ఆ బీడ్స్లో గుచ్చాలన్నమాట. యాక్చువల్గా మీరు గుచ్చేటువంటి దాని నెక్లెస్కి హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో మీరు దాన్ని దూర్చి నెక్స్ట్ ఏం బీడ్స్ యాడ్ చేయాలనుకున్నారో అది యాడ్ చేయాలి. నేను ఇప్పుడు రౌండ్గా ఉన్నటువంటి బీడ్స్ యాడ్ చేస్తున్నాను, ఎన్ని బీడ్స్ కావాలంటే అన్ని బీడ్స్ యాడ్ చేయాలన్నమాట. అంటే ఒక ఆర్డర్లో మనం ఎలా అనుకుంటున్నాం నెక్లెస్ దాని ఆర్డర్లో మీరు యాడ్ చేయండి. ఇప్పుడు ఇంకొక వన్ బీడ్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు ఇంకొక బీడ్ యాడ్ చేస్తాను. సో రెండు బీడ్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంది. మళ్ళీ నేను ఇప్పుడు రెండు పక్కన గ్రీన్ వచ్చేలాగా అది పెండెంట్ తీసుకొని ఇలా పెట్టానమాట, చూసారా ఇలా వచ్చింది. సో నెక్లెస్ అంతా ఇదే ప్యాటర్న్లో రావాలనుకుంటున్నాను నేను. సో దాన్ని అరేంజ్ చేసుకున్నాను, అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. దానికి ఒక ఎండ్ తీసుకొని ఆ ఎండ్ వైర్లో ఈ గుడ్స్ ఏదైతే ఉందో మీకు చూపించాను కదా, దాన్ని గుచ్చి నేను టై చేసేసాను. టై చేస్తే ఇలా ఉందన్నమాట. ఎక్స్ట్రాస్ మీరు కట్ చేసుకోవచ్చు కావాలంటే, ఆ ముడి వేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఎక్స్ట్రా కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆ చైన్ నేను డబుల్ ఫోల్డ్ చేసి కట్ చేశాను, కట్ చేసి అదే మిగిలిన చైన్ని నెక్స్ట్ వైపు ముడివేశాను అన్నమాట. సో ఇప్పుడు ఒక ఆ పిన్తో నేను రెండింటిని జాయిన్ చేస్తున్నాను, అంతే, అలా జాయిన్ చేస్తున్నాను. సో నేను అనుకున్న నెక్లెస్ రెడీ అయిపోయింది, చూసినారు కదా ఇలా వ్యూ ఉందన్నమాట మీకు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ డూ కమెంట్ అండి, సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో నేను మీరు కమెంట్ చేస్తే కనుక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కమెంట్ చేయండి ఎలా ఉన్నది అనేది, అట్లీస్ట్ హాయ్ అయినా కను కమెంట్ చేయండి, సో దట్ వీ కెన్ ఇంటరాక్ట్. అండ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, మీ అమూల్య, బాయ్. బీడ్స్ తీసుకోండి. ఏవైతే మీరు నెక్లెస్లో పెట్టాలనుకుంటున్నారో, నేను టూ టైప్స్ ఆఫ్ బీడ్స్ తీసుకుంటున్నాను, అంటే జస్ట్ ఒకే టైప్ బట్ కలర్ ఉంది ఉంటుంది కదా, రెడ్ అండ్ గ్రీన్ షేడ్లు తీసుకున్నాను. అండ్ జస్ట్ దాని నెక్లెస్ ప్యాటర్న్లో పెట్టుకున్నాను, అంటే దేని తర్వాత ఏదో ఒక సీక్వెన్స్లో పెట్టుకున్నాను అనమాట ఒక ఆర్డర్లో. ఇప్పుడు ఈ ఒక నెక్లెస్ లాంటి చైన్ తీసుకున్నానండి, ఇది నేను బయట కొన్నాను అనమాట. సో ఆ చైన్ నుంచి నేను బీడ్స్ని విడగొట్టేసి దాని లోపల ఉన్నటువంటి తీగను తీసుకున్నాను వైర్ని. మీరు కావాలంటే ఈ వైర్ బయట కూడా కొనొచ్చండి, నేను అర్జెంటుగా చేస్తున్నాను, ప్రజెంట్ లేదు కాబట్టి తీసుకున్నాను. మీరు కావాలంటే బయట కూడా కొనుక్కోవచ్చు, మీటర్ ఫైవ్ పీస్ అలా ఉంటుంది ఈ వైర్. ఈ వైర్ వచ్చేసి
మీరు ఆ బీడ్స్లో గుచ్చాలన్నమాట. యాక్చువల్గా మీరు గుచ్చేటువంటి దాని నెక్లెస్కి హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో మీరు దాన్ని దూర్చి నెక్స్ట్ ఏం బీడ్స్ యాడ్ చేయాలనుకున్నారో అది యాడ్ చేయాలి. నేను ఇప్పుడు రౌండ్గా ఉన్నటువంటి బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఎన్ని బీడ్స్ కావాలంటే అన్ని బీడ్స్ యాడ్ చేయాలన్నమాట. అంటే ఒక ఆర్డర్లో మనం ఎలా అనుకుంటున్నాం నెక్లెస్ దాని ఆర్డర్లో మీరు యాడ్ చేయండి. ఇప్పుడు నేను ఒక 1 బీడ్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు ఇంకొక బీడ్ యాడ్ చేస్తాను. సో 2 బీడ్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంది. మళ్ళీ నేను ఇప్పుడు రెడ్ పక్కన గ్రీన్ వచ్చేలాగా అది పెండెంట్ తీసుకొని ఇలా పెడతామన్నమాట. చూసారా ఇలా వచ్చింది. సో నెక్లెస్ అంతా ఇదే ప్యాటర్న్లో రావాలనుకుంటున్నాను నేను. సో దాన్ని అరేంజ్ చేసుకున్నాను. అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. దానికి ఒక ఎండ్ తీసుకొని ఆ ఎండ్ వైర్లో ఈ గుడ్స్ ఏదైతే ఉందో మీకు చూపించాను కదా, దాన్ని ఇచ్చి నేను టై చేసేసాను. టై చేస్తే ఇలా ఉందన్నమాట. ఎక్స్ట్రాస్ మీరు కట్ చేసుకోవచ్చు కావాలంటే, ఆ ముడి వేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆ చైన్ నేను డబుల్ ఫోల్డ్ చేసి కట్ చేశాను. కట్ చేసి అదే మిగిలిన చైన్ని నెక్స్ట్ వైపు ముడివేశాను అన్నమాట. సో ఇప్పుడు ఒక ఆ పిన్తో నేను రెండింటిని జాయిన్ చేస్తున్నాను. అంతే, అలా జాయిన్ చేస్తున్నాను. సో నేను అనుకున్న నెక్లెస్ రెడీ అయిపోయింది. చూసినారు కదా ఇలా వ్యూ ఉందన్నమాట మీకు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ డూ కమెంట్ అండి, సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో నేను మీరు కమెంట్ చేస్తే కనుక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కమెంట్ చేయండి ఎలా ఉన్నది అనేది, అట్లీస్ట్ హాయ్ అయినా కను కమెంట్ చేయండి, సో దట్ వీ కెన్ ఇంటరాక్ట్. అండ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మీ అమూల్య. బాయ్ బాయ్.